రాయలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజంలో జరుగుతున్నటువంటి తప్పు ఉప్పుల మీద విశ్లేషణ చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆశాదీపంగా ఉంది. ప్రజా ఆమోదంతో ఈ ప్రభుత్వం ఏర్పరచుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం జరిగినటువంటి అనేక అక్రమాల్లో ప్రధానమైన విషయం నయం ఇష్యూ. నయం తప్పో ఒప్పో చట్టపరంగా చర్యలు తీసుకుంటే అది ప్రభుత్వానికి ఎవరికి ఇబ్బంది లేదు. ఆ హత్య ఎలా జరిగింది అదొకటి ప్రభుత్వానికి తెలియజేయాలి. రెండవది నయం సంబంధించిన ఆస్తులు పోలీసు అధికారులు సిట్ అధికారులు సౌదీ అరేబియా బంగారం కానీ డబ్బులు కానీ ఫ్లాట్ కానీ ఆ కేసు కానీ డైరీ కానీ అసలు పూర్తిగా క్లోజ్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వం ఏం జరిగిందండి? నయం చంపినట్టుగా నయం వెనక ఆస్తులు ఎవరు తీసుకున్నారు? అదే కోర్టుకి ఆర్డర్ చేశారా? బాధితులకు పంచి ఇచ్చారా? లేకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా? లేకపోతే డబ్బులు ఆ బంగారం నగదు విలువలు ఏమైనా అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆకాశం ప్రధానంగా నయం మర్డర్ కేసుకి సంబంధించి యాదగిరిగుట్ట భువనగిరి ఏరియాలో భూముల విషయంలో వచ్చరికే అవన్నీ కూడా నయం మనసులో కానున్నాయని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు భావించి దాని మీద కవిత మనుషులకు నయంకు జరిగినటువంటి సంభాషణ కానీ గొడవలు కానీ పోలీసు అధికారులు విచారణ చేసి బయటపెట్టవలసిందిగా కోరుతున్నాం. మొత్తం కూడా బంగారు తెలంగాణ పేరు మీద అందరూ కష్టపడి సాధించుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ పేరు చెప్పి జనాలందరినీ డైవర్ట్ చేసి కేసీఆర్ మొత్తం కూడా ఈరోజు అన్ని దోచుకొని పెద్ద మాటలు చెప్పుకుంటా మాటలతో పబ్బం కడుపుకుంటా కాలం వెళ్ళబూస్తూ ఉండు. ఇవాటి కూడా వచ్చి నాగార్జున సాగర్ కాడ వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫెయిల్ అంటాడు. నువ్వు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మూడు నెలలకే మునిగిపోయిందని 70 ఏళ్ళ కింద కట్టే ప్రాజెక్టు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుంది కాల పంటకు వచ్చి ఈ పిచ్చి మాటలతోటి అమాయక మాటలతో తెలంగాణ ప్రజలను అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. ఇది ఎలాకాలం నడవదనే మన ప్రజలు తిరిపించారు. దీని మీద ముఖ్యమంత్రి గారు నయం కేసు సంబంధించిన పూర్తి వివరాలు అవల తప్పు ఉండని ఒప్పుడని ఎవరన్నా ఉండని ఆఫీసర్లు కానీ బాధితుల పక్షాన ప్రజలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే నయం సొమ్ము మొత్తం కూడా రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. తప్పుడు సమాచారం ఇచ్చి ఆ ప్రజలు తెలియజేయకుండా ఉన్న వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.